హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్ తెల్ల సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది మీకు ఆన్సర్ తెలిసినా తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి హాట్ పొంగలండి కట్టె పొంగల్ అంటారు కదా అది ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గంట నెయ్యి వేసుకొని నెయ్యి కాకనివ్వాలి ఈలోపు మనం ముందుగా ఒక గంట ముందుగా పెసరపప్పు బియ్యం రెండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి బియ్యం ఎన్ని తీసుకుంటే పెసరపప్పు కూడా అన్నీ తీసుకోవాలి నేను రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ఈ కడిగి ఉంచుకున్న బియ్యము పెసరపప్పు ఇవి మొత్తం కుక్కర్లో వేసుకొని ఈ నెయ్యిలో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత బియ్యం ఎన్ని తీసుకుంటామో అంతకి మూడింతలు నీళ్లు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను బియ్యము పప్పు రెండు కలిపి ఒక గ్లాసు తీసుకున్నాను నీళ్లు మూడు గ్లాసులు పోసుకోవాలి తర్వాత వీటికి సరిపడేంత ఉప్పు వేసి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకేసారి పెద్ద మంట మీద ఉడికించారంటే అవి ఉడకుండానే మెత్తగా అయిపోకుండానే విజిల్స్ వచ్చేస్తాయి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసి కళాయి పెట్టేసి తాలింపు వేసుకోవాలి ఒక గంట నూనె వేసి కాగాక ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ అల్లం ముక్కలు ఒక స్పూన్ పచ్చిమిర్చి కొద్దిగా జిడిపప్పు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జీడిపప్పు లైట్ కలర్ రాగానే తీసేస్తే అందులో ఉండే వేడికి ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది తాలింపు పక్కన పెట్టేసి పిజిల ఆవిరంతా పోయిన తర్వాత మొత్తేసి ఈ అన్నం మొత్తం పొంగల్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి చాలా ముద్దలాగా అయిపోతుంది తర్వాత ఈ తాలింపు ఇందులో వేసుకొని కలిపేసుకున్నారంటే కట్టు పొంగల్ రెడీ అయిపోతుంది ఇందులోకి కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ సాంబార్ కానీ రెండు ఏదైనా బాగానే ఉంటుంది ఇవి ఇందులో పెసరపప్పు ఉండటం వలన చల్లారే రే కొంది గట్టిగా అయిపోతూ ఉంటుంది అలా చల్లగా అయిపోతే గట్టిగా అయిపోయినప్పుడు అందులో ఒక కార గ్లాస్ వేడి నీరు పోసి కలుపుకున్నారంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఇంక ఇది వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి కదా అది ఖాళీ ప్యాకెట్ తోటి ఫ్లవర్ వాస్ తయారు చేద్దామని చెప్పి ట్రై చేసాము అంతకుముందు ఉన్న ఫ్లవర్ వాస్ పగిలిపోయింది దాని లోపల బా బిస్కెట్ బాక్స్ లోపల ఫ్లవర్ వాస్ పెట్టేసి అది కొంచెం లూజ్గా ఉంటే కదలకుండా అట్ట మొక్కలు పెట్టేసి ఇలా చేసాము ఈ పైన అంతా డిజైన్ అంతా కనిపించకుండా స్టిక్కర్ అంటించాం పేపర్ స్టిక్కర్ కింద ఫ్లవర్ వాస్ బేస్ ఏమో డివిడి గ్యాసెట్లు ఉంటాయి కదా అది పెట్టేసి దానికి కూడా రెండు వైపులా స్టిక్కర్ అంటించాం పేపర్ స్టిక్కర్ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత పేపర్ అంచు వస్తుంది కదా ఆ పేపర్ మడత పెట్టినట్టు కనపడకుండా ఇంట్లో ఉన్న కళీ పూసలతోటి వేస్ట్గా తీసేసిన వాటితోటి ఇలా అంటించేసాము ఈ బటర్ఫ్లై కానీ దీనికి పెట్టిన ఫ్లవర్స్ కానీ అన్నీ ఇంతకుముందు ఉన్న ఫ్లవర్ వాజ్కి వచ్చినవి అది పగిలిపోయింది గాజు తెచ్చుకుంటే అంతే కదా ఇప్పుడు ఏదో ఎవరో ఒకళ్ళ చేతులు తగిలి పడిపోతూనే ఉంటాయి పగిలిపోతూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ సిడి అంచుకు కూడా పాత చైన్ పెట్టేసి రౌండ్గా గమ్మంటిచ్చేసి ఒక చైన్ పెట్టేసాము చివరికి ఇలా తయారైపోయింది ఫ్లవర్ వాజ్ చూడండి ఫ్లవర్స్ కూడా పెట్టేస్తున్నాం ఇలా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఫ్లవర్ వాజులు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీ దగ్గర మీకు అందుబాటులో ఉన్న వాటితోటి మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లవర్ వాజులు ఇది ఒక్కటే కాదండి ఇంకా వేరే ఏ ట్రై చేయొచ్చు ఈ లాక్డౌన్లో పిల్లలు చాలా టీవీ ఫోన్లో చూసుకొని ఇంకా చాలా ప్రిపేర్ చేశారు పేపర్లతోటి వాటితోటి ఎక్కువగా పేపర్లతోటి ప్రిపేర్ చేశారు పేపర్ గమ్ము ఇంకా అంతే కలర్ పెన్సిల్స్ ఇవన్నీ చూడండి ఫ్లవర్ వాష్ పెట్టేసాం మీరు కూడా వీడియోలో చూపించిన రెసిపీ కానీ ఫ్లవర్ వాస్ కానీ మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్